పూర్తిగా విచారించి గ్రామస్తులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వెంకటరమణ దృష్టికి తీసుకొచ్చారు. వచ్చేస్తున్నారు జనం మీ ఊరి మీదకి, మరి మీరు రెడీగా ఉండండి అని కొన్ని ఫోన్లు వచ్చినాయి సార్. మేము అయితే నిర్లక్ష్యంలో దండయాత్ర లేదని మేము ఊహించలేదు సార్, ఊహించకుండా ఉన్నాం సార్. ఊహించకుండా ఉండేసరికి ఈలోపు కాసేపటికల్లా సిఐ గారు వచ్చేసారు మా దగ్గరికి. ఆ బోర్డు మేము తీసుకుని బోర్డు, మరి మీకు ఊరి మీద రాకుండా మేము కాపాడతాం అనేది మాకు ఆవిని ఇచ్చి మీరు చెప్పడం జరిగింది సార్. మేము నమ్మి సరే సార్, దయచేసి మీరు, నేను ఒకటి చెప్పాను సార్, మీరు మా ఊరి నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పంపించారు, ఇప్పుడు మీకు ఇబ్బంది లేదమ్మా? లేనిపోయిన అపోహలు వాళ్ళు వస్తున్నారంట, వీళ్ళు వస్తున్నారంట, అలాంటి అప్డేట్ లేకుండా పోలీస్ గారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. పది గంటల నుంచి రెండు గంటల గడికి వచ్చేదాకా మన డిపార్ట్మెంట్ ఏం చేస్తాం మాకు అర్థం కావట్లేదు సార్. ఊర్లో మేము బతకలో సచ్చిపోవాలి అర్థం కావట్లేదు దెబ్బకి. అది ఏమంటే మాకు